రైతులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిబంధనల ప్రకారం పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ కుమార్ సూచించారు. చిన్న శంకరంపేట మండల పరిధిలోని చందంపేట రుద్రారం గ్రామాల శివారులో మైస శ్రీరాజ్ ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ నిర్మాణానికి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల పరిధిలోని చందంపేట రుద్రారం గ్రామాల శివారులో మైసర్ శ్రీరాజ్ ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ నిర్మాణానికి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా జేసీ రమేష్ కుమార్ మాట్లాడుతూ చుట్టుపక్కల రైతులకు ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలన్నారు. 27 ఎకరాల విస్తీర్ణంలో 18 కోట్ల వ్యయంతో స్టీల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని పరిశ్రమ యజమాని కిషన్ అగర్వాల్ తెలిపారు. ఈ పరిశ్రమలో 210 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం 11 ఎకరాల్లో మొక్కలు నాటడం జరుగుతుందని, ప్రతి ఏటా పర్యావరణ పరిరక్షణ కోసం 5 లక్షల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా సిఆర్ఎస్ నిధుల ద్వారా 42 లక్షల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. చందంపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సమాచారం ఇచ్చేందుకు ఎందుకు ఇవ్వలేదని ఎంపీటీసీ శివకుమార్ ప్రశ్నించారు. చందంపేటలో గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడడానికి చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు సూచించారు. సిఎస్ఆర్ నిధుల నుంచి చిన్నశంకరంపేట మండలంలోని గ్రామాలకు అభివృద్ధికి కేటాయించాలని, గ్రామాల అభివృద్ధికి పరిశ్రమ యాజమాన్యం సహకరించాలని సర్పంచ్లు కోరారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగానే పరిశ్రమ ఏర్పాటు చేయాలని, పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, రుద్రారం సర్పంచ్ లక్ష్మణ్ కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ కుమార్, ఆర్డీఓ సాయిరామ్, పీసీబీఈఈ కుమార్ పతక్, తహసీల్దార్ రాజేశ్వరరావు, సర్పంచ్లు లక్ష్మణ్ రాజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, ఉప సర్పంచ్లు చిరంజీవి ప్రసాద్, టీఎన్జీఓ నాయకులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాకపోతే చందంపేట కూడా మాకు కూడా ఇన్విజన్ పంపించలేదు సర్పంచ్ గారికి కూడా. మేము కూడా మాకు చేస్తే కూడా మేము రెవెన్యూ ఇప్పుడు అయిపోలే పక్క కాలే. కాబట్టి బాధ ఏంటంటే మాకు సర్పంచ్ గారికి కానీ మాకు చంది మేము కూడా సరే కంపెనీ పడితే బాగా సంతోషం ఉంటుంది. కాకపోతే మేము కూడా నీటికి సహకరిస్తాము. కనీసం ఎక్కువ రెవెన్యూ కూడా అక్కడ కొత్త పంచాయతీ కానీ రెవెన్యూ కాలేదు. కాకుండా ఈరోజు మీరు కనీసం మా గ్రామ పంచాయతీని బోర్డు మీద ఏమో సార్ చందంపేట అని పెట్టారు. ఇంత పెట్టు కూడా మాకు ఎంత కింద పడితే చాలా బాధాకరం. బైఫర్కేషన్ అయిన సర్వే నెంబర్లు ఏమేమి ఉన్నాయో మీరు తీసుకొని రండి అంటే మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి బైఫర్కేషన్ అయిన సర్వే నెంబర్లు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎంపీడీఓ డిపిఓ గారికి ఆ సర్వే నెంబర్లను బట్టి మీ అమౌంట్ మీకు వస్తుంది అని వారు హామీ ఇవ్వడం జరిగినది. అలాగే సర్వే నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి ఇప్పుడు అమౌంట్ కూడా ఇప్పటివరకు మా జీపీలో ఈ సంబంధించిన శ్రీరాజ్ ఇండస్ట్రీస్ టీఎస్ఐ పాస్ నుంచి తీసుకున్న పెనాల్టీ ఏదైతే చలానాలు కట్టారో ఇప్పటివరకు అయితే మా జీపీలో కూడా రాలేదు. నిన్న కూడా డిపిఓ గారితో మాట్లాడితే ముఖ్యంగా ఇక్కడ ఒక 2-3 సమస్యలు నిజంగా ఉన్నాయి సార్. మా మండలంలో కామారం కావచ్చు, శంకరంపేట కావచ్చు, చందంపేట కావచ్చు, అతి తొందరగానే ఇతరని జేసీఆర్కి తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధికి మేము ప్రజాప్రతినిధులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎవరైనా సరే సార్ మేము ఆటంకం చేయము. అభివృద్ధి కోసము ఇండస్ట్రీ వస్తే చాలా మంచిది. కాకపోతే ఇంతకుముందే మిత్రులు మరి మా శివన్న గారు కానీ మా సర్పంచ్ గారు చెప్పినట్టు లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది తప్పకుండా ఉండాలి సార్. ఇక్కడ ఇప్పటి వరకు ఈ కంపెనీకి మా చందంపేట నుంచి అనుమతులు లేవు. కనీసం పబ్లిక్ హియరింగ్ గ్రామ సభ కూడా ఏర్పాటు చేయలేదు. దీనికి మా కన్స్ట్రక్షన్ అనుమతులు కూడా తీసుకోలేదు. ఇది ఏ రకంగా చేస్తున్నారో మాకు తెలియదు. మా కనీసం ఈ పబ్లిక్ హియరింగ్ ఉన్నదనేది కూడా విషయము మా చందంపేటకి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇది కంపెనీ వర్జనీలా, డూప్లికేటా, దొంగదా, దొరదా అనేది మాకేం అర్థం కాకుంటున్నది. ఎట్లా అయితే గవర్నమెంట్ యొక్క నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకు ఖచ్చితంగా మేము ఇక్కడ ఉన్న లోకల్ పాపులేషన్లో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళని కానీ వాళ్ళందరినీ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఖచ్చితమైనటువంటి హామీ మన పప్పు రెడ్డి గారు కూడా నాతో చెప్పమని చెప్పారు. మీకు అందుకే ఆ తెలుగులో ఎక్కువ మాట్లాడలేరు కాబట్టి విషయంలో కాలుష్యం గురించి చెప్పారు. ఈ యొక్క పరిణామాలను చూసుకున్న తర్వాత అత్యాధునికమైనటువంటి బ్లాక్ ఫిల్టర్స్ని ఇందులో మనం ప్రతిపాదించడం జరుగుతుంది.